టు అలో టీవీ. మనకి ఏదైనా కష్టం వస్తే దేవుడికి మొరపెట్టుకుంటాం, తమని కష్టాల నుంచి గట్టెక్కించమని కోరుకుంటాం. అయితే వైసీపీ పార్టీలో పలువురు నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. దేవుడమ్మ లలిత అనే మహిళ ఆశీస్సుల కోసం వైసీపీ నేతలు బారులు తీరడం విశేషం. ఎవరి దేవుడమ్మ? ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం ఏపీ కేబినెట్ విస్తరణ ఉండటంతో మంత్రి పదవిపై ఆశలన్నీ పెట్టుకున్న నేతలు అమ్మ ఆశీస్సుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా కూడా ఒరిస్సా సరిహద్దులో ఉంటుంది. నగరి ఏమో ఆ చివర, శ్రీకాకుళం ఏమో ఈ చివర. అయితే అంత దూరం నుంచి వచ్చిన ఎమ్మెల్యే రోజా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. అయితే రోజా శ్రీకాకుళం జిల్లాకి ఎందుకు వచ్చినట్లు అనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లాలోని పాపాయ వలసలో దేవుడమ్మ లలిత అనే మహిళ ఆశీస్సుల కోసం రోజా వచ్చారు. అంత దూరం ఆమె ఆశీస్సుల కోసం ఎందుకు వచ్చారనే అనుమానం రావచ్చు. రోజానే కాదు, వైసీపీలో మహామహులకు కూడా ఈ ఊరు సుపరిచితమే. ఇక్కడ ఉన్న దేవుడమ్మ లలిత ఆశీస్సులు ఉంటే అనుకున్నది జరుగుతుందనే నమ్మకం వైసీపీ నేతల్లో బలంగా నాటుకుపోయింది. అందుకోసమే లలిత చుట్టూ వైసీపీ నేతలు ప్రదక్షిణలు చేస్తుంటారని జిల్లా వాసులు చెబుతున్నారు. రోజాతో పాటు మంత్రి పదవులు ఆశిస్తున్న వారు పాపయ్యపేటకు వచ్చిపోతున్నారు. దేవుడమ్మకు దేవత ఆవహిస్తుందని, ఆ సమయంలో ఆమె ఏం చెప్పినా ఇట్లే జరుగుతుందని జిల్లా వాసుల నమ్మకం. ఈ నమ్మకం జిల్లాల సరిహద్దు దాటిపోయింది. అందుకోసమే అనుకున్నది జరిగి తీరాలనుకునే వారు ఇక్కడకు వచ్చి వాలిపోతుంటారు. దేవుడమ్మ మాటపై ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు అంతగా నమ్మకం ఏర్పడింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మను వైసీపీ నేతలు ఇక్కడికి తీసుకువచ్చారట. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు 150 స్థానాల్లో విజయం సాధిస్తారని దేవుడమ్మ లలిత ముందే చెప్పారట. ఆమె చెప్పింది అక్షరాలా జరిగి తీరింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది, అందువల్లే వైసీపీ నేతలకు ఆమె మాటపై అంత గురి. రాజకీయ ఎదుగుదల కోసం మంత్రి పదవులు ఆశిస్తున్న వారు పాపయ్యపేటకు వచ్చి దేవుడమ్మను ప్రశ్నలు అడుగుతున్నారని సమాచారం. స్పీకర్ తమ్మినేని సీతారాం, బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి, ఇలా మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులంతా దేవుడమ్మ ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. మూలా నక్షత్రం రోజున స్పీకర్ తమ్మినేని అలాగే రోజా పాపయ్యపేటకు వచ్చారు. మొదటి విడతలోనే రోజాకు మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఆమెకు జగన్ కేబినెట్ లో బెర్త్ దొరకలేదు. ఇక తమ్మినేని కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జోరందుకుంది. మంత్రివర్గ విస్తరణపై తమ్మినేని కూడా ఆశలు పెట్టుకున్నారు. అధినేత జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు మాత్రమే చేస్తే సరిపోదు అనుకున్నారో ఏమో, కానీ దేవుడమ్మ వాక్కుపై నమ్మకం పెట్టుకున్నారు. దీంతో వైసీపీలోని పలువురు నేతలు దేవుడమ్మ కోసం క్యూ కడుతున్నారు. మరి దేవుడమ్మ ఎవరెవరికి మంత్రి పదవులు వరిస్తాయో అని చెబుతుందని వారంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి ఎవరికి మంత్రి పదవులు వస్తాయో మనము వేచి చూద్దాం.